కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డికి జగన్ మార్క్ చెక్ నెల్లూరు రూరల్ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డికి చెక్ పడింది మొన్నటి వరకు ఆయన క్యాంప్ లో ఉంటూ వచ్చిన నెల్లూరు నగర మేయర్ పుట్టూరు శ్రవంతి అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నారు యూటర్న్ అయ్యారు కోటమరెడ్డి క్యాంప్ కు గుడ్ బై చెప్పారు మళ్లీ వైసీపీలో జాయిన్ అయ్యారు వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆమెకు పార్టీ కండువాను కప్పి స్వాగతించారు మేయర్ శవంతి భర్త జయవర్ధన్ కూడా ఈ సందర్భంగా వైసీపీ కండువా కప్పుకున్నారు ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటైన కార్యక్రమంలో వారు మాట్లాడారు పుట్టూరు శ్రవంతి జయవర్ధన్ దంపతులను మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని నెల్లూరు ఎంపీ రూరల్ ఇన్ఛార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు గతంలో సంభవించిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో శ్రవంతి దంపతులు పార్టీ వీడినప్పటికీ అది తాత్కాలికమేనని ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు తాను చేసిన తప్పును తెలుసుకుని మళ్లీ పార్టీలో చేరిన శ్రవంతి జయవర్ధన్ను ను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు మేయర్ దంపతుల చేరికతో నియోజకవర్గంలో వైసీపీ మరింత బలపడినట్లయిందని పేర్కొన్నారు తమ పార్టీలో విభేదాలను సృష్టించడానికి నాయకుల మధ్య చుచ్చు పెట్టడానికి తెలుగుదేశం ఎన్ని ప్రయత్నాలు చేసినా సమిష్టిగా ఎదుర్కొంటామని ప్రభాకర్ రెడ్డి తెలిపారు వచ్చే ఎన్నికల్లో మరోసారి నెల్లూరు జిల్లాని క్లీన్షిప్ చేయబోతున్నామని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదా ప్రభాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు ఇప్పటికే టీడీపీకి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు వైసీపీలో జాయిన్ అయ్యారని గుర్తు చేశారు జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో టీడీపీ ఖాళీ కాబోతోందని దోషం చెప్పారు నెల్లూరు సిటీ రూరల్ నియోజకవర్గాల్లోని పార్టీ కార్పొరేటర్లు అందరినీ కలుపుకుని పనిచేస్తామని రెండు వేల ఇరవై నాలుగులో ఈ రెండు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపు కృషి చేస్తామని నెల్లూరు మేయర్ శ్రవంతి ఆమె భర్త జయవర్ధన్ చెప్పారు మళ్లీ సొంత ఇంటికి వచ్చినట్లుగా ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు